थैंक यू वेरी मच ईश्वरी गारू अभिप्रायान व्यक्तम चेसिनंदुकु चर्चलो पाल्गोन्नंदुकु इक नेल्लूरु रूरल एम्मेल्ये कोटमरेड्डी श्रीधर रेड्डी गारु कूडा सिद्धंगा उन्नारु फोन लाइन लो ओकसारि मात्लाडदाम श्रीधर रेड्डी गारु नमस्ते अंडि నమస్తే అండి పవన్ గారు. రైట్, ఏం చెప్తారు సార్? అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో? ఒకవైపు అంటే గతంలో ఎవరు ప్రశ్నించినా ఇట్లాంటి పరిస్థితులే. గతంలో రఘురామ కృష్ణరాజు గారు కావచ్చు, తర్వాత మీ పైన కావచ్చు, అంతా అయిపోయింది. ఇప్పుడు ఎట్లాగైనా కానీ 4.5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి, ఇదే లక్ష్యంతో రాష్ట్రంలో ఉన్న పోలీస్ శాఖ అంటే ముఖ్యమంత్రికి అనుసరణలో పనిచేస్తోందని చెప్పేసి టీడీపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు ఉదయం ఏ తప్పు కిందనని తీసుకెళ్తున్నారు? అసలు నేను చేసిన నేరం ఏంటి? ఏమీ చెప్పకుండా అర్ధరాత్రి నుంచి ఒక హై డ్రామా క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లాలని ఎట్లా చూస్తారు? పవన్ గారు కాస్త సమయం కావాలి నాకు. ఓకే సార్. ఎందుకని చెప్తున్నానంటే గత అర్ధరాత్రి చంద్రబాబు గారి అరెస్టుకి వెళ్లిన డిఐజీలకి ఎస్పీలకి ఏఎస్పీలకి డిఎస్పీలకు కూడా ఏ కారణంతో చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తున్నావో తెలియదు. కానీ వెళ్లి 70 సంవత్సరాలు దాటినటువంటి ఒక సీనియర్ రాజకీయ నేత, అపార అనుభవజ్ఞుడు, ఈ దేశంలో కీలక నేత, ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని, లోక్సభ స్పీకర్లని నిర్ణయించిన వ్యక్తి, ఒక రాజనీతిజ్ఞుడు, అంతటి పెద్ద వ్యక్తిని వద్దకు వెళ్లి, సాధారణ పౌరుడి వద్దకు వెళ్లినా కారణం తెలిసి ఉండాలి. కానీ చంద్రబాబు గారు అంత పెద్ద వ్యక్తి వద్దకు వెళ్తే కనీసం వీళ్ళకి దేనికి అరెస్ట్ చేస్తున్నావు కూడా తెలియదు. ఆయన నిద్రలేపారు, కొన్ని గంటల పాటు ప్రశ్నలతో విసిగించారు. చంద్రబాబు గారు న్యాయవాదులు తెలుగుదేశం నాయకులు ఒకటే మాట అడిగారు, అయ్యా కారణం చెప్పండి అని. కారణం తెలిస్తే కదా వాళ్ళు చెప్పేదానికి. కొన్ని గంటల తర్వాత వాళ్ళు చెప్పిన సమాధానం ఏమిటంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని. ఇది ఎలా ఉందంటే పవన్ గారు, వెనకటికెవడో తాటి చెట్టు ఎందుకు ఎక్కావు కొడక అంటే దూడ మేత కోసం అని చెప్పాడంట. ఆ విధంగా ఉంది. కారణం ఏంటంటే 2017లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు. వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 7 నెలలు అయింది. నిజంగా స్కిల్ డెవలప్మెంట్ లో స్కామ్ జరిగి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దలో తప్పు చేసి ఉంటే ఈ 4 సంవత్సరాల 7 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా గాడిదలు కాస్తుందా, గుడ్డి గుర్రాలకి నీటి దాగిస్తుందా? అంటే దాంతో స్కామ్ లేదు కాబట్టి 4 సంవత్సరాల 7 నెలలు అనేక ప్రయత్నాలు చేసినా ఏమీ చేయలేని పరిస్థితి. ఈ రోజు ఎన్నికలు వస్తూ ఉన్నాయి. 2 నెలల్లో 3 నెలల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఎన్నికలు జరిగే వేళ స్పష్టంగా అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలకి, అధికారం తమకు పోతుంది అని, కాళ్ల కింద అధికారం పోతుందని ఆ భయంతో ఇష్టా రీతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. ఇష్టా రీతిలో వ్యవహరించి ఈరోజు భయభ్రాంతులు చేయాలి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలు ఇబ్బందులు పెట్టారు, ప్రజా సంఘాలను ఇబ్బందులు పెట్టారు, మీడియా సంస్థల్ని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఏకంగా ఈ ఉన్మాదవ చర్యలకి పరాకాష్ట చంద్రబాబు గారి అరెస్ట్. అయితే జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రభుత్వంలో ఉండే పెద్దలను గమనించాల్సింది, ఇలాంటి చర్యలు అనేవి ప్రజలు హర్షించరు. మరింత ఈ యొక్క ప్రభుత్వం నష్టపోవటం తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోవటం తప్ప మరోది ఉండదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండే కోట్లాది మంది ప్రజలు ఈ అరెస్టుని నిరసిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన పద్ధతి కానీ, విధానం కానీ, చూపించిన కారణం కానీ అన్ని బోగస్. ఈ యొక్క బోగస్ తో ఈ ప్రభుత్వం సాధించేది ఏముండదు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని నేను కోరుతూ ఉన్నా. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని నట్ట నడివీధుల్లో మిట్ట మధ్యాహ్నం హత్య చేస్తున్నటువంటి తీరుని గమనించండి. మీరు కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని నరేంద్ర మోడీ గారిని కోరుతూ ఉన్నా. రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మరింత రెట్టించిన ఉత్సాహంతో ఇంకా కూడా పనిచేస్తారు తప్ప, ప్రజలు మరింత ఈ ప్రభుత్వాన్ని అసహించుకుంటారు తప్ప మరోటి ఉండదు. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నా. ఇక నెల్లూరులో అయితే పవన్ గారు, నెల్లూరు జిల్లా పోలీస్ అధికారులు కాస్త 4 అడుగులు ముందుకేసినట్టున్నారు. బికాజ్ 4 గంటలకే నన్ను హౌస్ అరెస్ట్, నా ఇంటి చుట్టూ బ్యారికేట్లు పెట్టి ఆఖరికి మీడియా సంస్థలు కూడా ఇంట్లో రాకుండా చేసిన తీరు. అయినా అడ్డదారులు కూడా కొంతమంది నాయకులు, కార్యకర్తలు, పోలీసులు తప్పి ఇంటికి వస్తే ఉదయం 6 గంటలకు పోలీసులు నాకు వచ్చి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హౌస్ అరెస్ట్ అన్నారు. అయినా పోలీస్ వ్యవస్థ మీద గౌరవంతో వాళ్ళ నోటి మాటనే నేను నోటీస్ గా భావించాను. దాదాపు 2 గంటలు నా ఇంట్లో నేను కూర్చొని ఉన్నా, కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ఏకంగా ఇప్పుడు 8 గంటలకి ఇంటి లోపలికే వచ్చి
పోలీస్ అధికారులు మా నాయకుల కార్యకర్తల్ని మీద నా కళ్ళ ముందే దాదాగిరి చేసిన తీరు వాళ్ళని నేను విత్రేకించిన ప్రశ్నించిన దర్శించిన తీరు మొత్తం కూడా మీరు అందరూ కూడా చూసే ఉంటారు అంటే ఏంటి శ్రీధర్ రెడ్డి గారు గొడవ చేయండి బయటికి వెళ్ళండి ఇబ్బందులు పెట్టండి ఏదో చేయండి అని చెప్పి వాళ్ళే చెప్పడమా మీ ఇంట్లోనే ఉన్నారు కదా సామరస్యంగా మీతో మాట్లాడుతున్నారు కదా ఎందుకు వచ్చి దౌర్జన్యం చేయడం అది అర్థం కాని పరిస్థితి నేను ఎంత బాధాకరం అంటే 6 గంటలకు వాళ్ళు వచ్చారు నాకు పోలీస్ వ్యవస్థ మీద గౌరవం ఉంది నేను పోలీసులకు కూడా చెప్తున్నా ఈ ప్రభుత్వం మీకేం చేసింది చరిత్రలో ఏ పార్టీ ప్రభుత్వం చేయనంత నష్టాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉండే పోలీసులు నష్టం చేశారు దాన్ని గమనించకుండా 2 నెలల్లో కూలిపోయే ప్రభుత్వం ఇది 2 నెలల్లో కూలిపోయే ప్రభుత్వం చేసే పాపాలకి మీరెందుకు అడ్డం నిలబడి ఆ పాపాలని మీరెందుకు నెత్తిన వేసుకుని మీ భవిష్యత్తును ఇబ్బందులు పెట్టుకుంటారు 8 గంటల దాకా నోటీస్ ఇవ్వాల నా ఇంట్లో నేనున్నా ఇంటి లోపలికి వచ్చేదేనండి నాకు అర్థం ఇంటి లోపల రావాలంటే పత్రాలు ఉండాలా లేదా ఆధారాలు తీసుకొని పత్రాలు తీసుకొని నా ఇంట్లో కూడా రండి నేను కాదన్నా ఎలాంటి ఉత్తర్వులు లేకుండా ఎలాంటి వ్రాతపూర్వక ఉత్తర్వులు లేకుండా నా ఇంట్లో నేను కూర్చో ఉంటే ఇంటి లోపలికి వచ్చే దౌర్జన్యం ఎంతవరకు కరెక్ట్ అండి అవును అంటే శ్రీధర్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడా కూడా పోలీసు యంత్రాంగం లేదు పూర్తిగా పోలీస్ స్టేషన్లు ఖాళీ అయిపోయాయని చెప్తా ఉన్నారు వాళ్ళందరూ టీడీపీ శ్రేణులు టీడీపీ నాయకులు మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి మీ ఇండ్ల దగ్గర హౌస్ అరెస్టులు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి లాండ్ ఆర్డర్ మొత్తం అంటే ప్రజల్ని గాలికి వదిలేశారు ఒకటే లక్ష్యం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చూపించాలి ఏమనగా చెప్పాలి ఇదే లక్ష్యంతో పనిచేస్తున్నారని చాలా మంది చెప్తా ఉన్నారు ఇప్పుడు లాండ్ ఆర్డర్ పోలీసే కాదు పవన్ గారు అవును ట్రాఫిక్ పోలీస్ లేదు క్రైమ్ పోలీస్ లేదు రిజర్వ్డ్ పోలీస్ లేదు హోమ్ గార్డ్ లేరు అందరూ ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎళ్లవద్దా అవసరస్తులు చిన్న కార్యకర్తల దగ్గర నుంచి డివిజన్ ఇన్ఛార్జి దగ్గర నుంచి క్లస్టర్ ఇన్ఛార్జి దగ్గర నుంచి జిల్లా స్థాయి నాయకుల దాకా ఎమ్మెల్యేల దాకా అయినా పవన్ గారు సాక్షాత్తు స్వయంగా చంద్రబాబు నాయుడు గారినే అంత అడ్డగోలుగా అరెస్ట్ చేసిన తర్వాత అంటే ఏంటి శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ శ్రీధర్ గారు ఏంటి ఇక్కడ ఏం చెప్తారు ఎందుకంటే క్యాడర్ ని మీలాంటి లీడర్లని భయభ్రాంతులకు గురి చేయడానిక ఎందుకు చేశారంటారు ఇదంతా కళ్ళ ముందు స్పష్టంగా ముఖ్యమంత్రి జగన్ గారికి అర్థమైంది ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం ఖాయం 108 స్థానాల్లో గ్రాడ్యుయేట్స్ ఎన్నిక జరిగితే పవన్ గారు గ్రాడ్యుయేట్స్ లో పేదోడు ఉంటాడు దిగువ మధ్యతరగతి ఉంటుంది మధ్యతరగతి ఉంటుంది ఎగువ మధ్యతరగతి ఉంటుంది అన్ని కులాలు ఉంటాయి అన్ని మతాలు ఉంటాయి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాల్లో ఉండే గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో 108 స్థానాల్లో ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిన తీరు ఇటీవల కాలంలో ఏ సంస్థల సర్వే చేసినా తెలుగుదేశం పార్టీ ఘన విజయం గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అవి మాయ కావు మా ఓట్లు కావు అన్నారు కదా వాళ్ళు అది ఎలా ఇప్పుడు ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి గారిది నోరో తాటిమట్టో నాకు అర్థం కాదు నేనేమంటానంటే గ్రాడ్యుయేట్స్ అండి అన్ని కులాల్లో ఉంటారు అన్ని మతాల్లో ఉంటారు పేదోళ్ళల్లో ఉంటారు దిగు మధ్యతరగతి ఉంటారు మధ్యతరగతి ఉంటారు ఎగువ మధ్యతరగతి ఉంటారు రేపటి రోజు వీళ్ళు కూడా ఏం చెప్తారంటే 2023 లేదా 24 ఎన్నిక నా తెలిసి డిసెంబర్లో ఎన్నిక వస్తుంది కాదంటే మార్చి లోటు జరగాలి 24 ఆ ఎన్నికలో కూడా దారుణంగా ఓడిపోయిన తర్వాత ఏదైతే మామూలుగా వైసీపీ నాయకులు చెప్తున్నారు వైనాట్ 175 అని అది రివర్స్ లో నిజమయ్యేటట్టుంది అంతటి ఘోర ఓటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాధించిన తర్వాత అప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఈ రాష్ట్రమే మాది కాదు వేరే రాష్ట్రం మా ఎన్నికలు అని చెప్పే పరిస్థితి వస్తుంది అట్లాగే సార్ మీకు పూర్తిగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ గురించి తెలుసు అసలు ఎందుకు ఈ విధంగా ఇప్పుడు సాటర్డే సండే చూసుకొని ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఇటు యూకే వెళ్ళింది చూసుకొని ఇవన్నీ చూసుకొని ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగింది అనుకోవచ్చా పసిపిల్లల ప్రజలు మనోహర్ మన పవన్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారా ఈజ్ ఇట్ పాసిబుల్ ఇది సాధ్యమా ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉన్నారా ఇతర రాష్ట్రాల్లో ఉన్నారా పక్కన పెడితే ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఒక సీనియర్ రాజకీయ నేతని అంత అడ్డగోలుగా అర్ధరాత్రి నిద్రలేపి ప్రశ్నలతో విసిగించి వేసాదించి అరెస్ట్ చేసినటువంటి తీరు ఆ యొక్క ఆయన ఉన్నటువంటి వయసు రీత్యా కూడా కనీసపాటి గౌరవం లేకుండా వివరించినటువంటి తీరు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో జరుగుతున్నాయి అయితే పోలీసులు నేను చెప్పేది ఏమిటంటే ఇది 2 నెలల్లో కూలిపోయే ప్రభుత్వం శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రానటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అలాంటి ప్రభుత్వ పెద్దలు ఉన్మాదవ చర్యలకు పాల్పడుతుంటే వాళ్ళ పాపాలకి మీరెందుకు అడ్డం నిలబడి మీరెందుకు నష్టపోతారు? దయచేసి పోలీస్ సోదరులారా, ప్రభుత్వ మాట మీరు వినాల్సిందే, కానీ దానికి కూడా ఒక పరిధి ఉంటుంది. పరిధి దాటి నియమాలకు నిబంధనలకు వ్యతిరేకంగా మీరు ఆ యొక్క ప్రభుత్వ మాటలు విని మీరు భవిష్యత్తులో నష్టపోవద్దు, మీరు కోర్టుల మెట్లెక్కి కోర్టుల చేత అక్షింత్ర వేసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పని పోలీస్ యంత్రాంగాన్ని కోరుతున్నాను. రైట్, శ్రీధర్ రెడ్డి గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. చెప్పండి, ఏం చెప్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఏం చెప్తారు టీడీపీ క్యాడర్కి, ఏం చెప్తారు మీలాంటి లీడర్లకు, ఏం చెప్తారు ఈ అరెస్ట్కి సంబంధించి? చాలా మంది కూడా కొద్ది మంది మనస్థైర్యాన్ని కోల్పోతున్నారు సార్. అంటే ఏంటి, ఆయనకే ఇట్లాంటి జరిగింది, మా పరిస్థితి ఏంటి అనేది. పవన్ గారు దయచేసి చెప్తాను, మీకు అడ్డం వస్తుందా? పర్లేదు. ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు ధైర్యం కోల్పోవడం లేదు? రెట్టించిన ఉత్సాహంతో వీధుల్లోకి వస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఎక్కడికెక్కడ సోషల్ మీడియాలో ఖండిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి ప్రజలే ధైర్యం చెప్తున్నారు, మీరు ఉండండి, మేమందరం ఉన్నామని చెప్పని. రెండోది, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం అనేది ఏదైతే దీపం ఆరిపోయే ముందు వెలుగు ఎక్కువ అని, ఈ ప్రభుత్వం ఏదైతే పతనం అయ్యే ముందు ఈ ప్రభుత్వానికి అంతిమ గడియలు వచ్చాయి అనేదానికి ఒక ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో ఈ యొక్క ప్రభుత్వం ఆ వచ్చే 5-10 సీట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. అంతటి దారుణ పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోబోతుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్మాదానికి పరాకాష్ట. వారికి తెలుసు అధికారం కోల్పోతున్నామని. అధికారం కోల్పోయే ఆ యొక్క బాధలో, ఆ యొక్క భయంలో ఉన్మాదవ చేష్టకు పాల్పడుతున్నారు. భవిష్యత్తులో ఇంకా పాల్పడతారు. లోకేష్ గారిని అరెస్ట్ చేయొచ్చు, మాలాంటి వాళ్ళందరిని అరెస్ట్ చేయొచ్చు, ఎవరిని అరెస్ట్ చేసినా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు ఇలాంటి చర్యల్ని సహించరు. రాష్ట్ర ప్రజల అండ తెలుగుదేశం పార్టీకి ఉంటుంది. నేను రాష్ట్రంలో ఉండే మిగతా పార్టీలు కూడా, జనసేన, సిపిఎం, సిపిఐ, బీజేపీ, కాంగ్రెస్, అన్ని రాజకీయ పార్టీలకి, అదేవిధంగా ప్రజాసంఘాలకు పిలుపునిస్తా ఉన్నా. వీధుల్లోకి వస్తాం, రండి పోరాడుదాం. పోరాడితే పోయేదేమీ లేదు. బానిస సంఖ్యలు బద్దలు కావటం తప్ప ఈ రోజు చంద్రబాబు గారి జరిగింది. రేపు రాష్ట్రంలో ఎవరికైనా జరగచ్చు. చంద్రబాబు గారినే అర్ధరాత్రి వేళ కారణం లేకుండా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియకుండా పోలీసులు వెళ్లారంటే రేపు ఆంధ్రప్రదేశ్ లో ఎవరి ఇంటికైనా వస్తారు.